ఏం పాప అందరూ బాగున్నారా మీరు ఉండగా మాకు ఏం లోట అన్నయ్యా మీరు వచ్చిన దగ్గర నుంచి మా కష్టాలన్నీ తీరిపోయాయి బాబు అందరూ బాగున్నారా అంత బాగా చదువుతున్నారా దేవుళ్ళా వచ్చి సాయం చేసే మీ దయవల్ల అందరూ బాగా చదువుకుంటున్నారు పిల్లలు మీరంతా బుద్ధిగా ఉండాలి బాగా చదువుకోవాలి వస్తాను రవి నీ కళ్ళతో నువ్వే చూసావుగా పువ్వుల్లాంటి పిల్లల్ని నా ప్రాణంగా చూసుకునే నేను ఒక పసివాణ్ణి చంపానంటే నమ్ముతున్నావా ఇప్పటికీ నువ్వు అలాగే నమ్ముతూ ఉంటే నీ ఇష్టం నన్ను వేదన చేసుకోవచ్చు సారీ రాజా నీ విషయంలో పొరపాటు పడ్డాను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడే అర్థమైంది పాపల్ని దీపాలని ప్రేమించే మనిషి పాపిష్టివాడు కాలేడు మనిషిగా నీ వృత్తి ఏదైనా నీ మనసు మాత్రం ప్రేమకు ప్రతిరూపం అని అర్థమవుతోంది అయితే మా బుజ్జిగాడిని ఎవరు చంపారు ఎందుకు నీ పేరుతో ఉత్తరం రాసించారు నిన్ను నా మీదకి రెచ్చగొట్టడానికి ఇద్దరి మధ్య కక్ష పెంచడానికి ఇది ఎవరో దుర్మార్గులు పనిన కుట్ర నిజమే రాజా దారుణంగా పశువాణ్ణి హత్య చేసి నిన్ను నా చేతుల మీదుగా చంపించడానికి ఈ కుట్ర పన్నింది ఎవరో ఊహించగలం వాళ్ల పాలిటి అగ్నిపర్వతమై ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను